చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తా రోకో ధర్నా చేపట్టారు. జడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో వేములవాడ కోరట్ల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం సంఖ్యాబలం ఉంది కదా అని తెచ్చిన మూడు సాగు చట్టాలను నిరసిస్తూ రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న పోరులో భాగంగా అఖిలపక్షం చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా చందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, ఎంపీటీసీలు పులి రేణుకా సత్యం, మ్యాకల గణేష్, నాయకులు దేవస్వామి, చంటి ప్రసాద్, కట్కూరి చంద్రయ్య, లింగంపల్లి అజయ్, ఎగోళమ్మ శ్రీనివాస్, దారం చంద్రం, వరగంటి తిరుపతి, మర్రి మల్లేశం, లింగంపల్లి అశోక్, నాగం శ్రీనివాస్, గంటా మల్లేశం, సంతపురపు బాలు, గసికంటి ప్రభాకర్, ఉలిచే గిరిప్రసాద్, బొంతా సురేంద్రరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కేంద్రం, రాష్ట్రం, మా నిజవర్గ బాధ్యుల పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో రైతన్నలకు ఇబ్బంది చేస్తే దేనికైనా కానీ ఎన్నికడమని రైతన్నల గురించి మేము పోరాడతామని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు మూడు నెలల క్రితం మరి తీసుకొచ్చినటువంటి రైతు బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మెజారిటీ ఉంది కదా అనే ఉద్దేశంగా రద్దు చేయడానికి మీకు ఉన్నటువంటి నొప్పి ఏందో మరి సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత వారం రోజులుగా శక్తుల జేబులు నింపేటువంటి ఈ రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ మండల చందుర్తి మండల శాఖ తరఫున కోరుచున్నాం. చందుర్తి గ్రామం నుండి మొదలుకుంటే ఢిల్లీ స్థాయి వరకు ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి కావచ్చు, ఆ ప్రభాకర్ కావచ్చు, ఇంకా మండల స్థాయి నుంచి చేసినటువంటి సీనియర్ నాయకత్వం, యువ నాయకత్వం అందరికీ పేరు పేరిన ప్రసాద్ గారు, అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, వారందరికీ పేరు పేరిన నా పక్షాన్ని ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను.